పెద్దపల్లి జిల్లా మంతని పోలీసులు మరియు అటవీ శాఖ అధికారులు నమ్మదగిన సమాచారం మేరకు మంతని ఖానాపూర్ మీదుగా మాటు వేయగా అక్రమ కలప వ్యాపారులు పట్టుబడడం జరిగింది. అక్రమ కలప స్మగ్లర్ పోతారం గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీనివాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంతిని పోలీసులు మరియు ఫారెస్ట్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా నమ్మదైన సమాచారం మేరకు మంతిని మరియు ఖానాపూరు ఎడ్ల బండ్లదారులు కొంతమంది వ్యక్తులు అక్రమ కలప రవాణా చేస్తున్నారని నమ్మదైన సమాచారం మేరకు అక్కడ మాటు వేయగా ఒక బైకు మరియు 3 ఎడ్ల బండ్లతో 5 వ్యక్తులు రాగా వాళ్ళని ఆపి ప్రశ్నించగా వారి వద్ద ఎడ్ల బండ్లో 3 ఎడ్ల బండ్లో 6 కలప దొంగలు దొరికినాయి. వాటిని స్వాధీనం చేసుకుని తర్వాత వాళ్ళ ఇంకా విచారించగా అక్కడే దగ్గరలో ఖానాపూర్ గోదావరి ఒడ్డున ఇంకా కొన్ని దొంగలు ఉన్నాయని వారితో పాటు అక్కడికి వెళ్ళగా ఒక చెట్ల పొదల్లో 13 టేకు దొంగలు కలవు. వీటి విలువ వచ్చేసి మొత్తం టేకులు వచ్చేసి ఫారెస్ట్ వాళ్ళు క్యాల్కులేషన్ ప్రకారం మొత్తం ఫీడ్స్ వచ్చేసి 120 ఫీడ్స్ దాకా వస్తుంది. దీని విలువ మార్కెట్ ప్రైస్. ఒక బైక్ను మరియు వాళ్ళు ఒక గుడ్డల్ని కూడా తెచ్చుకున్నారు. ఈ ఎందుకు గుడ్డలు ఎందుకంటే ఎవరైనా పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా అని ఆపితే దాడి చేయడానికి ముందు జాగ్రత్త ప్రిపేర్ అయ్యి వాళ్ళు వచ్చినారు. అదేవిధంగా ఈ కలప రవాణా చేసే ఎవరంటే మన మంత్రి మండలం పోతారం గ్రామానికి చెందిన ఎడ్ల సీను అనే వ్యక్తి యొక్క కనుసన్నల్లో ఇదంతా జరుగుతుంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. ఇతను కూడా తొందరలోనే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తాం.